సంకల్పయాత్రలో భాగంగా మరి 29వ డివిజన్ లంకపేట తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలతో ఏ విధంగా అయితే విలయతాండం చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందా అని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ అని చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వికృత చేష్టలు చేస్తుందో, ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుందో, ఏదైతే సైకో విధమైన పరిపాలన సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ సైకోని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా ఉన్నారు. ఇక్కడ లోకల్ గా వచ్చేసరికి ప్రజాప్రతినిధి రావటమే తప్పితే ఎక్కడా కూడా సమస్యలు మట్టుకు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్లీచింగ్ కానీ, పొగ కానీ, ఎలాగైతే పెనాయిల్ కానీ ఏది కొట్టట్లా దోవలతో ఈ కాలనీ అంతా కూడా విలయతాండవం ఉంది. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఉండేదో ఇది వరకు ఇక్కడ
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు వస్తుండేవి. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఇవాళ కనీసం ఒక్కదానికి కూడా నిధులు లేని పరిస్థితిలో ఉంటే వీళ్ళందరూ కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చెయ్యి కలిపి తప్పనిసరిగా అడుగులు అడుగు వేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గెలిపించడానికి వీళ్ళందరూ కూడా ముందడుగు వేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపి రేపు డిపాజిట్లు కూడా రాకుండా వైనాట్ 175 ఏదైతే అంటున్నాడో 175 నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్ రాని పరిస్థితులు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.